పవర్ స్టార్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ ఈ ఫైట్ కొనసాగుతూనే ఉంది. మెగా ఫ్యాన్స్ కూడా అల్లు ఆర్మీని అటాక్ చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్యాన్ వార్ తెలిసిందే. ఇదంతా ఏపీ ఎలక్షన్ టైంలో అల్లు అర్జున్ తన ఫ్రెండ్ వైసీపీ తరఫున పోటీ చేస్తుంటే అతనికి సపోర్ట్ చేయడమే. ఆ తర్వాత పవన్కే తన మద్దతు అని చెప్పినా కూడా ఫ్యాన్స్ కన్విన్స్ అవ్వలేదు. ఇక ఈ గొడవకు ఆజ్యం పోసినట్టుగా మనవాడు పరాయివాడు అంటూ మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ చేసి డిలీట్ చేయడం కూడా మెగా వర్సెస్ అల్లు గొడవలపై స్పష్టత వచ్చింది. ఈ వేడి మీద ఆగస్టులో పుష్ప 2 వస్తే ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ సినిమా మీద పడేది. అయితే సినిమా పూర్తి కాకపోవడంతో పుష్ప 2ని డిసెంబర్కి వాయిదా వేశారు. ఎలక్షన్స్ జరిగి నెలలు అవుతున్నా కూడా అల్లు ఆర్మీ మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో గొడవ జరుగుతూనే ఉంది. అయితే ఈ టైంలో పవన్ కళ్యాణ్ సినిమాతో అల్లు అర్జున్ సినిమా పోటీకి దిగితే మాత్రం ఊహించడం కూడా కష్టమే అనిపిస్తుంది. పుష్ప 2ని డిసెంబర్ 6న రిలీజ్ లాక్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాను త్వరగా పూర్తి చేసి ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పవన్ మరో 20 రోజులు డేట్స్ ఇస్తే హరిహర వీరమల్లు పూర్తి చేస్తారని తెలుస్తుంది. అయితే అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్లో హరిహర వీరమల్లు రిలీజ్ ఉంటుందని టాక్. అలా అయితే పుష్ప 2 వచ్చిన టైంలోనే వీరమల్లు రిలీజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 వర్సెస్ వీరమల్లు ఒకే రోజు కాదు, వారం రోజులు గ్యాప్ ఉన్నా కూడా మెగా వర్సెస్ అల్లు ఫైట్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఫ్యాన్స్ కూడా ఒకరి మీద ఒకరు పై చేయి సాధించాలని ప్రయత్నిస్తుంటారు. ఇక సోషల్ మీడియా అయితే హోరెత్తిపోవడం ఖాయం. పుష్ప 2 ఆల్రెడీ డిసెంబర్ 6న రావడం పక్కా. కాబట్టి ఆ డేట్ చూసుకొని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ చేస్తే బెటర్. లేదంటే మాత్రం మెగా ఫ్యాన్స్ అల్లు ఆర్మీ మధ్య యుద్ధానికి తెరలేపినట్టు అవుతుంది.